రాధాకృష్ణకి చంద్రబాబుకి మధ్య మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. ఆంధ్రజ్యోతి పేపరు టీవీ కూడా ఎక్కువగా టీడీపీకి సపోర్ట్ చేస్తాయి అనేటువంటి ఆరోపణలు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. అయితే రాధాకృష్ణ ఏ రోజు ఆ మాటలను అయితే ఒప్పుకోలేదు. మేము న్యూట్రల్గా ఉన్నాం తప్ప టీడీపీ పార్టీకి ఏ రోజు సపోర్ట్ చేయలేదు, చేయాల్సినటువంటి అవసరం లేదు, మాది ఆ స్టైల్ కానే కాదు, మేము న్యూట్రల్గానే ఉంటాం అనేది ఆయన యొక్క మాట. కానీ రీసెంట్గా విడుదలైనటువంటి కొత్త పలుకులో మాత్రం ఆయన రకరకాల విషయాలు చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం విపరీతంగా హల్చల్ అవుతుంది. అత్యవసర సమావేశానికి చంద్రబాబు రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారని, వీరిద్దరూ కలిసి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుకోబోతున్నారని, ఇంతకీ ఆ విషయం ఏంటో అంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటి, వీరిద్దరూ ఇంత హడావుడిగా కలవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇద్దరిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందా, లేక ఇద్దరూ కలిసి ఏదైనా విషయం మీద నిర్ణయం తీసుకోబోతున్నారా? ఒకసారి వీడియో పూర్తిగా చూస్తే ఆ వివరాలు ఏంటో మీకు అర్థమవుతాయి. రీసెంట్గా రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకులో ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా తీరుపై విమర్శలు చేసి మంచిది కాదంటూ హితవు చెప్పారు. అయితే ఇందులో ఒక సంచలన విషయాన్ని కూడా వెల్లడించారుండయి, అదే ప్రధాని మోడీ జగన్ తీరుపై అసహనంగా ఉన్నారట. అయితే దానికి గత ప్రభుత్వ నిర్ణయాలు వెలికి తీయడమో మరొక పాలనాపరమైన అంశమో కాదు, పూర్తిగా బీజేపీ తరహా ఇది సిద్ధాంతపరమైనటువంటి ఇబ్బంది అని రాసుకొచ్చారు ఆయన. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని బీజేపీ పార్టీ తప్పుపట్టింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి స్నేహాస్తం చాచినటువంటి బీజేపీ తన వైఖరి మార్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయని దీంతోనే వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదాను ప్రస్తావించడంతో పాటు రాష్ట్రానికి హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింపు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రధానమంత్రి మోడీ సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసిందని రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో నన్ను కలిసినప్పుడు ప్రత్యేక హోదా విషయం మర్చిపోమని చెప్తే సరైన అంగీకరించిన జగన్ ఆ తర్వాత మళ్ళీ ఇలా చేయడం అనేటువంటి కోపం మోడీకి బీజేపీ నాయకుల దగ్గరికి వచ్చిందని, సో జగన్ మీద మోడీ కోపంగా ఉన్నారు అంటూ ఈయన తన లేఖలో తన యొక్క కొత్త పలుకులో రాసుకొచ్చారు. అయితే ఈ అంశాలన్నీ క్రోడీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి తనకు వస్తున్నటువంటి ఒక ఆఫర్ విషయంలో మాట్లాడడం కోసం రాధాకృష్ణ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ, ఎన్డీఏ వీళ్ళందరూ మొదట్లో చంద్రబాబుకి మంచి స్నేహితులుగానే ఉండేవారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి మోడీ వేవ్ కూడా ఒక కారణమని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమనే విషయాన్ని పక్కన పెడితే ఆ తర్వాత 2017-18 ప్రాంతంలో వీళ్ళిద్దరూ విడిపోయారు. 2019 ఎన్నికల్లో శత్రువులుగా ఉండిపోయారు. నేషనల్ మీడియాకి, నేషనల్ లీడర్స్తో సైతం చంద్రబాబు ప్లానింగ్ చేసి మోడీని దెబ్బకొట్టడానికి, మోడీని రాజకీయంగా ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అనుకోని పరిస్థితుల్లో అవి వర్కౌట్ కాలేదు. ఇలాంటి తరుణంలో మళ్ళీ ఎన్డీఏ నుంచి ఆఫర్లు వస్తూ ఉండడంతో ఆ యొక్క ఆఫర్ని ఏం చేయాలనే విషయాన్ని రాధాకృష్ణతో మాట్లాడడానికి చంద్రబాబు ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబుకి మేము ఉన్నామని కామెంట్ రూపంలో తెలియజేస్తూ చంద్రబాబుకి ఒక లైక్ ఇచ్చుకోండి.